తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ 4 కి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో అందరికంటే కొంచెం స్పెషల్ కంటెస్టెంట్ యూట్యూబ్ స్టార్ గంగవ్వ. ఆమె గొంతుతో ఏదో ఆకర్షణ. ఆమె మాట్లాడుతూ ఉంటే మన అవ్వ మాట్లాడిన అనుభూతి. అందుకే ఆమె అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్ గా ఎదిగారు. బోలిడంతా పాపులారిటీస్ ని సంపాదించుకున్నారు. కూలీ నాలి పని చేసుకునే గంగవ్వ మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్లో నటించి సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నారు. గంగవ్వ తెలంగాణ యాసలో మాట్లాడుతూ మై విలేజ్ షో ద్వారా ఎంతో మందికి దగ్గరైంది. అంతేకాదు గంగవ్వ సమంత, కాజల్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ను కూడా ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి గంగవ్వ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు. సుమారు 60 ఏళ్ల ఉన్న గంగవ్వ ఉండేది జగిత్యాల జిల్లా లంబాడపల్లి. ఆమెకు 10 ఏళ్లు ఉన్నప్పుడే తల్లిదండ్రి చనిపోయారు. ఆమెకు 2 తమ్ముళ్ళు. కొన్నాళ్లకు గంగవ్వకు మేనత్త కొడుకుతోనే పెళ్లైంది. చదవడము రాయడం రాని గంగవ్వకు 4 పిల్లలు. కొంత వ్యవసాయం ఉన్న గంగవ్వ తన పొలంలో పసుపు పండించేది. గంగవ్వ భర్త మద్యం తాగి తాగి 8 ఏళ్ల కిందట చనిపోయాడు. కూలీ నాలి చేసుకుని బతుకుతున్న గంగవ్వను ఓ రోజు తన బంధువు శ్రీకాంత్ ఇస్తున్న వీడియో నటించమని అడిగితే కొంత సిగ్గుపడుతూ నటించిన గంగవ్వ ఆ తర్వాత ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇక గంగవ్వ యూట్యూబ్ లో పాపులర్ అయిన తర్వాత మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, కేజీఎఫ్ సినిమాలలో నటించింది. అంతేకాదు బీబీసీ ఛానల్ వాళ్లతో అనుసంధానమైన కాళేశ్వరం ప్రాజెక్టుతో కలిగే లాభాలు, దీనివల్ల నష్టపోయిన వారి బాధలను వివరిస్తూ కొన్ని వీడియోలు చేసింది. గంగవ్వకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. అక్కడ ఆమెను దాదాపు 60 వేల మంది ఫాలో అవుతున్నారు. గంగవ్వకు ఫేవరెట్ టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ. ప్రఖ్యాత సిఎన్ఎన్ న్యూస్ గంగవ్వ గురించి ప్రత్యేక ఫీచర్ను రాసింది. అందులో ఆమె జీవితం ఎలా సోషల్ మీడియాకు తనకు పాపులారిటీ తెచ్చిందో, ఈ వీడియోలు చేయకముందు ఏం చేసిందో చర్చించింది. ఇక బిగ్ బాస్ ఏవీలో నా పేరు గంగవ్వ, నేను పుట్టింది పొలాసాలు, నేను పడ్డది లంబాడపల్లిలో. పడుడు ఎట్లంటే నేను 5 ఏండ్లున్నప్పుడు మా ఆయన 7 ఏండ్లుండు. చిన్నప్పుడే ఆయన పెండిళ్ళు. 5 ఏండ్లున్నప్పుడు పెళ్ళైనదని నాకు ఏమెరికా అని గంగవ్వ వెల్లడించారు. తన భర్త మామ చనిపోయిన తర్వాత తమను ఎవరు దగ్గరకు తీసుకోలేదని కంటతడి పెట్టారు గంగవ్వ. తినడానికి తిండి కూడా ఉండేది కాదన్నారు. తన భర్త దుబాయ్ వెళ్తానంటే అప్పులు చేసి దుబాయ్ పంపానని గంగవ్వ చెప్పారు. 7 ఏళ్ళు దుబాయ్లో ఉన్న తన భర్త 1 రూపాయి కూడా పంపలేదని, అక్కడే చనిపోయాడేమో అనుకున్నానని గంగవ్వ వెల్లడించారు. ఒక బిడ్డకు పిడిసొచ్చింది. పైసలు లేవు. దవఖానాలో అప్పుడు బాగా శ్రద్ధ చేయలేదు. దవఖానాలో చనిపోతే ఇంటికి ఎత్తుకుని నడిచొచ్చానని గంగవ్వ తెలిపారు. తనకు 8 లక్షలు అప్పు ఉండేదని, 3 ఏళ్ళు కష్టపడి తీర్చానని చెప్పారు. ఒక చిన్న కెమెరా పట్టుకుంటా వచ్చి పొలాల కాడ, సేన్ల కాడ, చెట్ల కాడ తీసుడు పెట్టింది. యాక్టింగ్ మంచిగుంది, గొంతు మంచిగుంది అని అన్నది. తీసుకుంటా తీసుకుంటా పోతే ఎంతో కొంత జీతం ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. చిన్న బతుకు మాది ఒకప్పుడు, ఇప్పుడు కొంత విలువకొచ్చే నా బతుకు, అది దేవుని దయవల్ల అని అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. మొత్తంగా బిగ్ బాస్ 4 లో గంగవ్వ స్పెషల్ అట్రాక్షన్ గా నిలబడింది. చూడాలి మరి 60 ఏళ్ల గంగవ్వ ఎలా తనకు వచ్చిన టాస్క్లు చేసి అలరిస్తుందో. ఎన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ లో నెగ్గుకు రాగలదో వెయిట్ చేద్దాం.